2021లో చంద్రబాబు చేసిన శపథం నెరవేరింది. ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ 2021 నవంబర్ 19 అసెంబ్లీలో చంద్రబాబు శపథం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడంతో చంద్రబాబు శపథం నెరవేరింది. తనను ఇష్టం వచ్చినట్టుగా దూషించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టబోతున్నారు. ముఖ్యమంత్రి వస్తారు తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను. అంతవరకు వెళ్ళను. ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి, ఒక గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం, ఏ విధంగా పనిచేయాలనో పనిచేస్తాం.